హాయ్ అండి, నమస్తే. నేను మీదేవి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం అందరి ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ ఐటమ్ దోశల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. అయితే ఈ దోశలు మనం రెగ్యులర్గా చేసే పప్పులు నానబెట్టి బియ్యం నానబెట్టి చేస్తాం కదా, అలా కాకుండా ఇంకో విధంగా చూపించాను. ఇవైతే చాలా మెత్తగా, చాలా సాఫ్ట్గా, స్పంజీగా వస్తాయి. మరి ఎంతో టేస్టీగా మెత్తగా ఉండే ఈ దోశల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మనం వీడియోలో చూద్దాం. దోశల కోసం ఇలా ఒక బౌల్ తీసుకుని దాంట్లో ఒక కప్పు వరకు అటుకులు, 2 కప్పుల వరకు రాగులు, 1 పావు స్పూన్ మెంతులు వేసేసి వీటన్నిటినీ 2-3 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకోండి. ఇలా వీటిని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఇవి మునిగేంత వరకు వాటర్ని పోసేసి మినిమం 6 అవర్స్ పాటు సోక్ చేసి పెట్టుకోవాలి. అయితే ఇక్కడ నేను అటుకులను కూడా వీటితో కలిపి సోక్ చేసేస్తున్నాను కదా, మీరు కావాలంటే సెపరేట్గానైనా సోక్ చేసి పెట్టుకోండి. 6 అవర్స్ అయిపోయింది కదా, ఇవి మనకి చక్కగా సోక్ అయిపోయాయి. ఇప్పుడు ఇందులో వాటర్ని తీసేయకుండా మనం ఇలాగే మనం దోశ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఎందుకంటే మనం అటుకులను కూడా కలిపి నానబెట్టేసాం కాబట్టి ఇందులో ఉండే గమ్మింగ్ ప్రాపర్టీ అనేది మిస్ అవుతుంది. ఇప్పుడు దీన్ని ఇలాగే మనం దోశ పిండిలాగా ప్రిపేర్ చేసుకుందాం. చూడండి, ఇలా మిక్సర్ జార్లోకి యాడ్ చేసుకున్న తర్వాత మనకి ఎక్కువగా వాటర్ అనేది మిగలలేదు. ఎందుకంటే మనం ఇవి నానబెట్టుకునేటప్పుడు ఇవి మునిగేంత వరకు మాత్రమే వాటర్ని పోసుకున్నాం కాబట్టి మనకి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఇలా తయారు చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని కూడా వేసేసి ఇందులో ఇలా కలిపేసుకుని మొత్తం దీని అంతటినీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత దీని మీద ఒక మూతను పెట్టేసి ఓవర్ నైట్ ఇలాగా పులి పెట్టేసుకోవాలి. ఓవర్ నైట్ ఇలా పెట్టేసాం కదా, ఇది చూడండి చక్కగా మనకి పులిసింది. ఇప్పుడు ఈ పిండిలో కొద్దిగా సాల్ట్ని వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం. ఇలా ఎటువంటి పప్పులు బియ్యం లేకుండా ఈ దోశలు అయితే చాలా టేస్ట్గా ఉంటాయి. మీరు తప్పకుండా ఒకసారి దీన్ని ట్రై చేయండి. ఇప్పుడు దోశలను వేసేసుకుందాం. పెనం ఇలా వేడెక్కిన తర్వాత దీని మీద కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకుందాం. ఇలా అప్లై చేసుకున్న తర్వాత పిండిని ఇలా వేసుకుని దీన్ని ఇలా దోశలా నేర్పేసుకోవడం. ఇలా దోశలు వేసుకున్న తర్వాత దీని మీద కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకుందాం. దీని మీద మీకు కావాలంటే క్యారెట్, ఆనియన్స్ ఏవైనా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. చూడండి, చూస్తుంటేనే మీకు తెలిసిపోతుంది కదా ఎంత ఫ్లఫీగా, ఎంత మెత్తగా, ఇది సాఫ్ట్గా, స్పాంజ్లా వస్తున్నాయో. ఇది మనకు చక్కగా రోస్ట్ అయిపోయింది. ఇది రెండో వైపు ఫ్లిప్ చేసేద్దాం. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసేసుకోవడమే. ఇలా అన్నిటినీ వేసేసుకోవాలి. అంతేనండి, అన్నిటినీ ఇలాగ కాల్చుకొని 1 బై 1 ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే దోశలు మనకి రెడీ అయిపోతాయి. ఇవైతే చాలా టేస్ట్గా, ఫ్లఫీగా, మెత్తగా వస్తాయి. మీరు తప్పకుండా దీన్ని ఒకసారి ట్రై చేయండి. మరి ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి ఈ రెసిపీని షేర్ చేయండి. అలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నాదే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.